హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం. ఇవాల్టి మన వీడియో వచ్చేసి కొత్తగా వెహికల్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి లక్కీ నెంబర్స్ ఏంటి, ఏ నెంబర్తో వెహికల్ తీసుకుంటే చాలా బాగుంటుంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. తెలుసుకోవాలి అంటే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ ట్రైనర్ విశ్వక్సేన్ గారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, వెహికల్ తీసుకునే వాళ్ళకి ఎలాంటి నెంబర్స్ అయితే చాలా బాగుంటుంది, అంటే వెహికల్ నెంబర్తో కూడా చాలా కలిసి వస్తుంది అని గతంలో మనం మాట్లాడుకున్నాము, కొత్తగా తీసుకునే వాళ్ళు ఏ నెంబర్తో తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఎవరైనా సరే వెహికల్ తీసుకునేటప్పుడు మెయిన్గా లక్కీ వెహికల్ కోసం 5 రూల్స్ ఉంటాయండి. ఈ రూల్స్ కనుక మీరు ఫాలో అయితే మీ డేట్ ఆఫ్ బర్త్, మీ డెస్టినీకి, మీరు చేస్తున్న ప్రొఫెషన్కి మ్యాచ్ అయినప్పుడు ఆ వెహికల్ మీకు అన్స్టాపబుల్ సక్సెస్ని ఇస్తుంది. కొంతమంది వెహికల్ తీసుకున్న తర్వాత యాక్సిడెంట్లు కావడము, వాళ్ళు ఆనందాన్ని కోల్పోవడం జరుగుతుంది. కొంతమందికి తీసుకున్న తర్వాత చాలా బాగా కలిసి వస్తుంది. అటువంటి వాళ్ళు ఆ వెహికల్ తీసుకున్నప్పుడు చాలా కాలం ఓల్డ్ అయిపోయినా కూడా దాన్ని పెట్టుకుంటారు. అలాగే కారణం ఏంటి అంటే ఆ వెహికల్ యొక్క నంబర్ వాళ్ళకి కలిసి రావడం. అలా ఏ నంబర్ కలిసి వస్తే బాగుంటుంది, ఏ నంబర్ కలిసి వస్తే బాగుండదు మనం చూద్దాం. చూడండి, లక్కీ వెహికల్ నంబర్ సిరీస్లో మనము లక్కీ వెహికల్ నంబర్ సెలెక్షన్స్లో 5 రూల్స్. మీరు ఎప్పుడైనా సరే ఒక వెహికల్ నంబర్ని మీరు తీసుకునేటప్పుడు ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్లో మీ బర్త్ నంబర్ అండ్ డెస్టినీ నంబర్, డ్రైవర్ అండ్ కండక్టర్ని పరిగణలోకి తీసుకోవాలి. మీ వెహికల్ నంబర్ మీ డ్రైవర్కి యాంటీ ఉండకూడదు, మీ కండక్టర్కి యాంటీ ఉండకూడదు. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్లో బర్త్ నంబర్, డెస్టినీ నంబర్కి మీ వెహికల్ నంబర్ లక్కీగా ఉండాలి. అయితే మీ వెహికల్ నంబర్ టోటల్ కూడితే, అంటే ఆ 4 డిజిట్స్ ఉంటాయి కదా, వెహికల్ నంబర్ టోటల్ 4 డిజిట్స్ కూడినప్పుడు 1 కానీ 5 కానీ 6 కానీ 3 ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే 2359 వెహికల్ నంబర్ ఉందనుకోండి, 2+3+5+9 అంటే 2+3 5+5 10+9 19. అంటే 19 అంటే 1+9 10 1. కాబట్టి ఇలా మీరు 4 డిజిట్స్ కూడినప్పుడు 1 వచ్చినా మంచిదే, 4 డిజిట్స్ కూడినప్పుడు 5 వచ్చినా మంచిదే, 6 వచ్చినా మంచిదే, 3 వచ్చినా మంచిదే. 1563 వాడాలి. కానీ ఇక్కడ ఒక రూల్ గుర్తుపెట్టుకోండి, మీ డేట్ ఆఫ్ బర్త్ గనక 8/17/26 అయితే ఇటువంటి వాళ్ళు టోటల్ 1 వచ్చే సిరీస్ని మాత్రం వాడకండి. ఎందుకంటే 1వ నంబర్ వెహికల్ వాడాలి అంటే 8వ నంబర్ వాళ్ళు వాడకూడదు. కాబట్టి 1వ నంబర్లో వెహికల్ చాలా చాలా పవర్ఫుల్, కానీ 8కి కలిసి రాదు. అదేవిధంగా 6వ నంబర్లో పుట్టిన వాళ్ళు, 6/15/24 తేదీలో పుట్టిన వాళ్ళు మీరు వెహికల్ నంబర్ తీసుకుంటే 3వ నంబర్ వెహికల్ని తీసుకోకూడదు. ఎందుకంటే 6వ నంబర్కి 3వ నంబర్ పడదు, 3వ నంబర్కి 6వ నంబర్ పడదు. కాబట్టి మీరు టోటల్ 6వ నంబర్ వెహికల్ తీసుకోవాలని అనుకున్నారనుకోండి, అటువంటప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ 3వ నంబర్ అయి ఉండకూడదు. అంటే 6వ నంబర్ వెహికల్ తీసుకోవాలి అనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ 6వ నంబర్ అయి ఉండకూడదు. ఒకవేళ టోటల్ 3వ నంబర్ వెహికల్ తీసుకోవాలని మీరు అనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ 6 అయి ఉండకూడదు. ఎందుకు ఈ నంబర్లకే ఇంత ప్రాధాన్యత ఉంది అంటే చూడండి, టోటల్ 1 నంబర్ వెహికల్ గనక వాడితే ఆ వెహికల్ ద్వారా మీకు నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది, అథారిటీ పవర్ వస్తుంది, దర్జాగా ఉంటారు, బ్రాండెడ్ లైఫ్ని లీడ్ చేస్తారు ఆ వెహికల్ ద్వారా. అదేవిధంగా 5 నంబర్ వెహికల్ వచ్చిందనుకోండి, మీరు వాడుతున్న వెహికల్ నంబర్ కనుక 5 ఉందనుకోండి, 5 ఉంటే మీ హెల్త్, కెరియర్, రిలేషన్, మనీలో బ్యాలెన్స్డ్గా ఉంటారు. 5 is the balanced నంబర్ అండ్ మాస్టర్ కీ నంబర్ అంటారు దాన్ని. కాబట్టి మీ లైఫ్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అదేవిధంగా 6 నంబర్ అనుకోండి, 6 నంబర్ అనేది లగ్జరీ అండి. అంటే మీ జీవితంలో మీరు కోరుకుంటున్న బంగ్లా, కారు, ఇల్లు, లగ్జరీస్, డబ్బు, సంపద, సమృద్ధి, అన్ని రకాల ఎంజాయ్ అంతా 6 నంబర్ వెహికల్ ద్వారా వస్తుంది. మీ లైఫ్లో లగ్జరీస్ రావాలని కోరుకుంటే 6వ నంబర్ వెహికల్ తీసుకోండి, చాలా చాలా బాగుంటుంది. కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ 3వ నంబర్ అయి ఉండకూడదు. అంటే 3, 12, 21, 30 అయి ఉండకూడదు. 6వ నంబర్లో వాడడం ద్వారా ఏంటంటే లగ్జరీస్ వస్తాయి. అంటే 3వ నంబర్ టోటల్ వచ్చే వెహికల్ కూడా వాడాలి.
టీచర్స్ కానీ, కౌన్సిలర్స్ కానీ, మోటివేషన్ స్పీకర్స్ కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కానీ, టోటల్ 3 వచ్చే వెహికల్ వాడితే చాలా చాలా బాగుంటుంది. టీచర్స్ అంటే గురువు. కాబట్టి ఎవరైనా సరే ఓవరాల్గా యూనివర్స్లో టోటల్ వచ్చే వెహికల్ 1563 వాడితే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. టోటల్ వచ్చే వెహికల్ ఏది వాడకూడదు, మీ 4 డిజిట్స్ మీరు కూడినప్పుడు 4 and 8 వస్తే చాలా చాలా ప్రమాదం. ఎక్కువగా యాక్సిడెంట్లు జరిగే వెహికల్ నంబర్స్ 4 and 7 and 7 and 2. ఎందుకంటే ఇవన్నీ చాలా స్ట్రగ్లింగ్ నంబర్స్. 4 and 8 స్ట్రగ్లింగ్ నంబర్. 4 నంబర్ డిడిఓ, డిలే డిస్టర్బెన్సెస్ అబ్స్టాకుల్, అడ్డంకులు ఉంటాయి ఆ వెహికల్ ద్వారా. 2 and 7, 7 నంబర్కి హెడ్డే లేదు, ఓన్లీ బాడీయే ఉంటుంది, కాబట్టి అబ్స్టాకుల్ చాలా స్లోగా డిస్టర్బెన్సెస్గా ఉంటుంది. 2 నంబర్ అప్ అండ్ డౌన్ అండి, కాబట్టి ఇటువంటి వెహికల్ నంబర్స్ వాడకూడదు. కాబట్టి మీ వెహికల్ నంబర్ కనుక 4 and 8 ఉన్నా, 2 and 7 ఉన్నా చాలా ప్రమాదంగా ఉంటుంది, యాక్సిడెంట్లు కూడా జరుగుతాయి ఇటువంటి నంబర్కి. కానీ దీనికి రెమెడీ కూడా చెప్తాను, ఏం టెన్షన్ పడొద్దు. కాబట్టి ఎవరైనా ఒక కొత్త వెహికల్ నంబర్ తీసుకునేటప్పుడు మీ వెహికల్లో 1563 ఉన్నాయా లేదా చూసుకోండి. టోటల్గా 4 డిజిట్స్ కూడినప్పుడు ఇవి ఉంటే చాలా చాలా బాగా, ప్లస్ ఆ 4 డిజిట్లో ఈ 4లో ఏదో ఒక 2 నంబర్లు ఉన్నా చాలా మంచిది. 1 అయినా ఉండొచ్చు, 5 అయినా ఉండొచ్చు, 6, 3 ఏదో 2 నంబర్లైనా ఉంటే వెరీ వెరీ ఎక్సలెంట్. అదేవిధంగా స్టేట్ సిరీస్ కూడా చాలా ముఖ్యం మన వెహికల్ యొక్క నంబర్ ప్లేట్ మీద. ఇప్పుడు హైదరాబాద్కి వచ్చేసి టీఎస్ ఉండేది, ఇప్పుడు టీజీగా మార్చారు కదా, TZ07ET సంథింగ్, అది కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఆ సిరీస్ కూడా నంబర్ ప్లేట్ మీద డిస్ప్లే అవుతుంది, ఆ నంబర్ యొక్క ఫ్రీక్వెన్సీ కూడా మన నంబర్కి మ్యాచ్ అవుతుంది, దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. కానీ ఇది చాలా ముఖ్యం, ఈ 4 డిజిట్స్ చూసుకోవాలి, వీటితో పాటు ఈ స్టేట్ సిరీస్ కూడా చాలా ముఖ్యం. అదేవిధంగా ఎప్పుడైనా సరే మన వెహికల్ నంబర్ యొక్క ఎండింగ్లో 0తో ఎండ్ అవ్వకూడదు, 4తో ఎండ్ అవ్వకూడదు, 7తో ఎండ్ అవ్వకూడదు, 8తో ఎండ్ అవ్వకూడదు, 2తో ఎండ్ అవ్వకూడదు. ఇవన్నీ స్ట్రగ్లింగ్ నంబర్స్ అండి. 0, 4, 7, 8, 2 ఎట్టి పరిస్థితుల్లో ఎండింగ్లో వచ్చేటట్లు చూసుకోకండి. ఎండింగ్లో వెహికల్ నంబర్ ఎప్పుడు రైజింగ్లో ఉండాలండి, డౌన్లో కాకూడదు. అంటే 4, 5, 6, 9 కానివ్వండి, 5, 6 కానివ్వండి, ఇలా రైజింగ్లో ఉండాలి. కానీ డౌన్ఫాల్ నంబర్స్ మాత్రం కాకూడదు. ఉదాహరణకు 1, 3, 6, 9 ఇలా రైజింగ్ ఉంది చూడండి. ఇప్పుడు 1, 3, 6, 9 అంటే కూడా మీకు 1+3+6+9 కొడితే 1 నంబర్ సిరీసే వస్తుంది. కాబట్టి టోటల్గా ఎప్పుడైనా రైజింగ్ ఉండాలి, టోటల్గా 1, 5, 6, 3 ఉండాలి. ఎండింగ్ ఎప్పుడైనా సరే 0, 4, 7, 8 ఉండకూడదు. అదేవిధంగా టోటల్ 4, 8లో మాత్రం ఉంటే చాలా చాలా డేంజర్లో ఉన్నట్లే. ఇప్పుడు చాలా మందికి వచ్చే డౌట్, చాలా మందికి ఇదే డౌట్ వస్తుంది సార్, ఇప్పుడు మీరు చెప్పినట్లు మా వెహికల్ నంబర్ టోటల్ 4 and 8 ఉంది లేదా 2 and 7 ఉంది, మరి ఏం చెయ్యాలి, మార్చలేం కదా అని అడుగుతుంటారు. మీ వెహికల్ నంబర్ యొక్క టోటల్ 4 కానీ 8 కానీ 2, 7 వస్తే మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. 41 నంబర్ రేడియం స్టిక్కర్ని బైక్కి అయితే డూమ్ దగ్గర అతికించండి ముందు ప్రాంతంలో, కారుకి అయితే మీ డాష్ బోర్డు కానీ స్టీరింగ్ దగ్గర అతికించండి, వెరీ వెరీ పవర్ఫుల్గా పనిచేస్తుందండి. ఎందుకంటే 41 అనే నంబర్ 4+1 5 అవుతుంది మెర్క్యూరీ, బుధుడు. మెర్క్యూరీ అంటే ఏంటి, మనకు రాబోయే విపత్తులను క్షణాల్లో దూరం చేస్తుంది. మీరు మెర్క్యూరీని పాదరసాన్ని చేతిలో పట్టుకోలేరు, జారిపోతుంది. అలాంటిదే అపాయాలు కూడా అది జారేటట్లు చేస్తుంది. కాబట్టి ఈ నెగిటివ్ నంబర్స్ ఒకవేళ మీ వెహికల్ నంబర్లో ఉంటే 41 నంబర్ స్టిక్కర్ అతికించండి, వెరీ వెరీ సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఇది మనకు లక్కీ వెహికల్ నంబర్ సెలెక్షన్ చేసుకునే విధానము, ఎటువంటి నంబర్స్ వాడాలి, ఏం చేయాలి, ప్రొఫెషన్స్ ఎలా సెలెక్ట్ చేయాలో చూసుకుంటే వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. కాబట్టి మీరు ఎప్పుడైనా జాగ్రత్తగా న్యూమరాలజీ ద్వారా తెలుసుకునే వెహికల్ నంబర్ తీసుకుంటే మీ కుటుంబం యొక్క ఆయుష్ భవిష్యత్తు అంతా వెహికల్ నంబరే ఉంటుందండి. మీరు ఏదైనా నెగిటివ్ నంబర్ తీసుకొని మీకు ఏదైనా చెడు జరిగితే మీ మీద ఆధారపడి ఉన్న ఎన్నో కుటుంబాలు ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి.
కాబట్టి ఎవరికి ఇబ్బంది కలిగించొద్దు. మీరు సంపూర్ణంగా మంచి ఆయుష్తో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, ఆల్రెడీ వెహికల్ ఉన్న వాళ్ళకి కూడా మంచి రెమెడీ అనేది చెప్పారు. కాబట్టి ఉన్న వాళ్ళైతే 41 నెంబర్ రేడియం స్టిక్కర్ అనేది పేస్ట్ చేసుకోండి. ఒకవేళ కొత్తగా బై చేసే వాళ్ళైతే చక్కగా విశ్వక్ సేన్ గారు చెప్పినట్లుగా జాగ్రత్తగా వెహికల్ నెంబర్ తీసుకుంటే ఎలాంటి ప్రమాదం జరగకుండా జీవితంలో సక్సెస్ అవుతారు. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.